గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ అండ్ ఎల్ఐసి వరల్డ్ పూల్ సంయుక్తంగా సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్లో ఒక రికవరీ కనిపిస్తోంది. ఈ మంగళవారం ఉదయం నిన్నటి గందరగోళం తర్వాత నిన్నటి దాదాపుగా సంక్షోభం అనొచ్చు, అందరూ కలవరపడిన ఒక సోమవారాన్ని నన్ను చూసాం, ఒక బ్లాక్ మండే చూసాం. మార్కెట్స్ అతలాకుతలం అయ్యాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అందరూ కవర్ కోసం పరుగులు తీశారనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ మార్నింగ్ మనకు ఒక రీబౌండ్, ఒక రికవరీ అనేది కనిపిస్తుంది. ఫ్రైడే రోజే మాట్లాడుకున్నాం మనం, యుఎస్లో వస్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో, మ్యాక్రో డేటా, జాబ్లెస్ క్లైమ్స్ కావచ్చు, న్యూ జాబ్స్ క్రియేషన్ కావచ్చు, లేదు పిఎంఐ డేటా కావచ్చు, అన్నీ కూడా మనకు నెగిటివ్గా కనిపించాయి. అక్కడ ఎకానమీ స్లో డౌన్ అవుతోంది, మందగిస్తోంది, లేదా రిసెషన్ అనే భయం కూడా వెంటాడుతోంది అని. సో సాఫ్ట్ ల్యాండింగ్ అనుకున్నది కాస్త హార్డ్ ల్యాండింగ్ జరుగుతుందేమో అని అందరికీ ఫ్రైడే నుంచి భయం పట్టుకుంది. సాటర్డే సండేనే ఈ పరిస్థితి అందరికీ అర్థమైంది. మండే రోజు డెఫినెట్గా మార్కెట్స్ పడిపోబోతున్నాయి, అందరూ సిద్ధంగానే ఉన్నారు. అయినా కూడా పడిపోయినప్పుడు భయం వేస్తుంది కదా. పడిపోకముందు ఎంత సన్నద్ధంగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా కూడా యాక్సిడెంట్ అవుతుంది అనుకోవడం వేరు, అయిన తర్వాత ప్యానిక్ కావడం అనేది సర్వసాధారణం, సహజమైన అంశం. సో అది జరిగింది నిన్న. చాలా కారణాలు ఉన్నాయి, ఒక యుఎస్ ఒక్కటే కాదు. ఇటు వెస్ట్ ఏషియా క్రైసిస్, అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య నెలకొంటున్నటువంటి ఉద్రిక్తతలు. ఇప్పుడు ఇరాన్ చెప్తోంది ఇజ్రాయెల్ మీద మేము యుద్ధం చేస్తాము, అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా తెలియదు కానీ అన్నట్లుగా. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ డిఫెన్స్ అఫీషియల్ని, ఒకరిని కీలకమైన అఫీషియల్ని చంపేశారు. దాంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందేమో అని క్రూడ్ ప్రైసెస్ పెరిగిపోయాయి కారణంగా. అలాగే మరొక ప్రధానమైన అంశం కూడా ఉంది ఇక్కడ, ఎన్ క్యారీ ట్రేడ్, అంటే జపనీస్ కరెన్సీ ఎన్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తూ ఒక ట్రేడింగ్ జరుగుతోంది గత 3 దశాబ్దాలుగా. దీన్ని ఎన్ క్యారీ ట్రేడ్ అంటారు. 3 దశాబ్దాలుగా జపాన్లో వడ్డీ రేట్లు 0% దగ్గర ఉన్నాయి. అంటే 30 సంవత్సరాలు ఏ దేశంలోనూ వడ్డీ రేట్లు బహుశా స్విట్జర్లాండ్లో ఉన్న ఉంటాయి, మిగతా ఇంకెక్కడా కూడా 0% ఇంట్రెస్ట్ రేట్స్ అనేది లేనే లేదు. ఆ పరిస్థితి ఒక జపాన్కి మాత్రమే ప్రత్యేకమైన పరిస్థితి. సో అక్కడ దాంతో ఏం జరిగింది, ఇక్కడ 0% ఎవరైనా బ్యాంకుల్లో డబ్బులు దాచుకోరు కదా, వాళ్ళకి ఖర్చులు, పెట్టుబడులు, సేవింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ముందుగా హౌస్ హోల్డ్స్ ఏం చేశారు, జపాన్లో లోన్లు తీసుకొని అక్కడ 2-3%కే లోన్లు దొరుకుతాయి, 0% ఇంట్రెస్ట్ రేట్ రెజీమ్ కాబట్టి. సో ఆ 2%కి ఇక్కడ తీసుకోవడం లేదా 3% తీసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక అలవాటుగా మారింది. ఇది ముందుగా హౌస్ వైఫ్స్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ అలవాటు, ఈ ప్రక్రియ తర్వాత హెడ్జ్ ఫండ్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, ఆర్గనైజేషన్స్కి, అందరికీ విస్తరించింది. ఈ ఎన్ క్యారీ ట్రేడ్ అనేది ఒక పెద్ద గ్లోబల్ ఫినామినాగా మారింది. యుఎస్లోనే ఇన్వెస్ట్ చేశారు, ఇంకా ఇతర డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలోనూ జపనీస్ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టి ఆ క్యారీ ట్రేడ్ గత 3 దశాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే అంటే ఇక్కడ 2% తీసుకోవటం, అక్కడే 10% వచ్చిందనుకోండి, ఈ 7-8% కరెన్సీ రిస్క్ ఎలాగూ లేదు. ఎందుకంటే జపనీస్ ఎన్ తరతరాలుగా యుఎస్ డాలర్తో బలహీనపడుతూ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ వచ్చే రిటర్న్ కొంత, కరెన్సీ అడ్వాంటేజ్ కొంత. అయితే సడన్గా లాస్ట్ వీక్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ 0.25%కి వడ్డీ రేట్లు పెంచింది, 0.0 నుంచి 0.25% పెంచింది. అయినా కూడా మార్కెట్లు అక్కడ గందరగోళం, ఇక అక్కడ నుంచి అస్తవ్యస్తం అయిపోయింది కథ, అడ్డం తిరిగిందనమాట. సడన్గా యుఎస్ డాలర్తో 165 ఎన్లు ఉన్న పరిస్థితి కాస్త యుఎస్ డాలర్కి 145 ఎన్లకు వచ్చేసింది. ఇంకా ఒక్కసారిగా జపనీస్ ఉలిక్కిపడ్డారు, ఇదేదో జరిగిపోతుంది, సంక్షోభం వస్తుంది, మనం తక్షణమే మన డబ్బుల్ని అమెరికా నుంచి మరొక చోట నుంచి ఉన్న డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలని. అక్కడ డౌ జోన్స్ 2000 పాయింట్లు కోల్పోయింది. యుఎస్లో స్టాక్స్ అమ్మేశారు, వాటిని తీసుకొచ్చి మళ్ళీ జపాన్లో ఎన్లులోకి కన్వర్ట్ చేసుకోవటం అనే ప్రక్రియ మొదలైందనమాట. సో ఎన్ క్యారీ ట్రేడ్ కాస్త రివర్స్ అయింది. ఇది సంక్షోభానికి కారణం. ఒకటి, యుఎస్లో రిసెషన్ అనండి, హార్డ్ ల్యాండింగ్ అనండి, ఆ భయాలు. రెండోది ఎన్ క్యారీ ట్రేడ్. మూడోది వెస్ట్ ఏషియా క్రైసిస్. సరే, పనిలో పనిగా బంగ్లాదేశ్లో కూడా క్రైసిస్ వచ్చేసింది, అక్కడ కూడా మిలిటరీ రూల్ అనేది వచ్చేసింది, ప్రైమ్ మినిస్టర్ దేశం విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి. దురదృష్టవశాత్తు మనకు ఏంటంటే చుట్టూ ఇలాంటి దేశాలే ఉన్నాయి ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఏ దేశం చూసినా ఏదో ఒక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నవే. సో ప్రపంచవ్యాప్తంగా గత 48 గంటల్లో అనేక రకాలైనటువంటి సంఘటనలు, సంక్షోభాలు చెలరేగాయి. వీటన్నిటి ప్రభావం మార్కెట్స్ మీద నిన్న
స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ మార్నింగ్ రికవర్ అవుతోంది, కానీ ఇక్కడ నుంచి కొంత కేర్ఫుల్గా మాత్రం ఉండాలి మనం, అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇవేవి కూడా ఒక రోజులో సమస్యపోయే అంశాలు కావు, ఇవి కొన్ని వారాల పాటు నెలల పాటు జరుగుతాయి. కాబట్టి ఇవాళ ఏముందిలేండి, నిన్నటితో అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి బాగుంటుంది అనుకోవడానికి లేదు. కానీ ఇండియన్, ఇది మన సమస్య కాదండి, మనం దిగుమతి చేసుకున్న సమస్య, మన దగ్గర తయారైన సమస్య కాదు. కాబట్టి మనం మరీ ఎక్కువ గాభరా పడాల్సిన, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు రబాఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ఇండియాలో కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రకంపన ఉంటుంది. కాబట్టి మనం మరీ నాన్ సీరియస్గా ఉండకూడదు, అలా అని చెప్పేసి ప్యానిక్ కాకూడదు, కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఇది ప్రస్తుతానికి అవలంబించాల్సిన పరిస్థితి. ట్రేడర్స్ అయితే వన్ వే మూవ్స్ ఉంటాయి అని అనుకోవద్దండి. ఇక్కడ నుంచి రెండు వైపులా ఉంటాయి, సెలాన్ ర్యాలీస్, బయాన్ డిప్స్. ఈ సూత్రాన్ని ట్రేడర్స్ ఫాలో కావాలి. అలాగే ఇన్వెస్టర్స్ బాగా డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడం, కొద్దిగా మధ్యలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం, ఇటువంటి అలవాటు ఇక్కడ నుంచి చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం గత 2 సంవత్సరాలుగా లేదా 20 నెలలుగా ఒక అద్భుతమైనటువంటి బుల్ మార్కెట్ చూసాం. అద్భుతం, మన జీవితాల్లో ఎప్పుడూ చూడనటువంటి ఒక చక్కటి బుల్ మార్కెట్ చూసాం. కానీ ఇక్కడ నుంచి కొంచెం మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ తెలియజేస్తున్నాయి. సో ఇక్కడ లీడర్షిప్ రోల్స్ మారుతాయి, అవుట్ పర్ఫార్మెన్స్ చేసే స్టాక్స్ పరిస్థితి మారుతుంది, ఎలొకేషన్ ఆఫ్ క్యాపిటల్ని జాగ్రత్తగా చేయాలి, రిజల్ట్స్, ఎనీవే రిజల్ట్స్ని జాగ్రత్తగా మనం ఫాలో కావాలి. కాబట్టి ఈ కరెక్షన్ కొనసాగుతుందా లేదా డిప్స్ని కొనుగోలు చేస్తారా, ఎందుకంటే నేను చూసాం మనం ఎఫ్ఐఎస్ 10,000 సుమారుగా 10,075 crores ఎంతో సెల్లింగ్ చేశారు. 10,000 crores ఇన్ ఏ డే, నెలంతా కలిపినా కూడా ఇంత చేసేవాళ్ళు కాదు ఇంతకుముందు. ఇప్పుడు అటువంటిది ఒకరోజులోనే 10,000 crores అమ్మారు. కానీ డిఏఎస్ ఏం చేశారు, 9,150 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొన్నారు. అంటే వీళ్ళు ఎంతైతే అమ్మారో సరికి సరి డాలర్తో డాలర్ టు డాలర్ అన్నట్లుగా జరిగింది వ్యవహారం. నిన్న వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు. సో అది దాదాపుగా మ్యాచ్ అయింది. మేబీ నెట్ ఒక 800-900 crores సెల్లింగ్ మాత్రం జరిగింది. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయ్యారు, డెఫినెట్లీ ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే వారాంతంలో అందరికీ అర్థమైంది, ఏదో మార్కెట్లు మండే పడిపోబోతున్నాయట, మనం కూడా అమ్ముకోవాలి అని చాలామంది అమ్మేశారు. మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇండెక్స్ 2.7% నష్టపోయింది నిఫ్టీ, కానీ మిడ్ స్మాల్ క్యాప్స్లో 5% 10% లోవర్ సర్క్యూట్లు చూసాం కొన్ని కౌంటర్స్లో. దాంతో పోర్ట్ఫోలియోస్ బహుశా 4-6% కూడా నష్టపోయి ఉండొచ్చు, కరిగిపోయాయి. మిత్రుడు బదరి ఒకటి పంపించారు, పెంటాగాన్, హెక్సాగాన్, మార్కెట్స్ హ్యావ్ కంప్లీట్లీ గాన్ అన్నట్లుగా ఒక మీమ్స్ వస్తాయి. ఇలాంటి సమయంలో చాలా మీమ్స్, కార్టూన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వైరల్ అవుతూ ఉంటాయి. మనం ఏమి సోషల్ మీడియాలో జరిగే హడావుడు చూసి గాబరా పడద్దండి. నన్ను చాలామంది అన్నారు ఎమర్జెన్సీ రేట్ కట్ ఉంటుంది యుఎస్లో అని. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇటువంటి వదంతులు వ్యాపిస్తూ ఉంటాయి. కానీ వొలటిలిటీ ఇండెక్స్ చాలా పెరిగింది. నిన్న కనుక మనం చూస్తే ఇండియా విక్స్ 42% పెరిగింది, ఇది 4-week high. సిబిఐ విక్స్ 65% పెరిగింది, 4-year high ఇది. అంటే అమెరికాలో వొలటిలిటీ ఒక బిగ్గెస్ట్ గెయిన్ ఇన్ 9 years అట ఇది. సో ఇది మనం గమనించాల్సిన అంశం. సో చాలా వొలటైల్గా ఉంటాయి, రికార్డ్ హై వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాం మనం, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో. కాబట్టి ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి, అంతే, ఓన్లీ వన్ క్రైటీరియా. బట్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఇక్కడ ఇది ఒక గాడ్ సెంట్ ఆపర్చునిటీ అనుకోవాలా వద్దా. తప్పకుండా పెద్ద క్రాషెస్ వచ్చినప్పుడు, పెద్ద పతనం వచ్చినప్పుడు ఒక మంచి అవకాశంగానే తీసుకోండి. నిన్న సూర్యనారాయణ ఫోన్ చేస్తే కూడా నేను అదే చెప్పాను, 20% ఆఫ్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, నిన్న ఇన్వెస్ట్ చేయమన్నాను నేను. 20% డబ్బులు, చాలామంది ఫోన్ చేశారు నాకు, ఒక 4-5 మిత్రులు ఫోన్ చేసి ఏంటి వాళ్ళు కొనుక్కోవచ్చా. ఇండియాలో ఉండి విపరీతమైన లిక్విడిటీ ఉంది. అట్లీస్ట్ ఒక అంచనా ప్రకారం 80,000 crores టు 1 lakh crores క్యాష్ ఈజ్ వెయిటింగ్ టు ఎంటర్ ది మార్కెట్స్. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 25-30,000 crores ఉంది, రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయి డబ్బులు. సో అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ఉరకలు వేస్తూ, ఎందుకంటే రెండేళ్లుగా చూస్తున్నారు ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి మార్కెట్లో. కాబట్టి తప్పకుండా ఆవేశం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది. కాకపోతే కొద్దిగా స్థిమితంగా ఉండి జాగ్రత్తగా మంచి అవకాశాలు, సే నిఫ్టీ ఈటీఎఫ్ లాంటి వాటిలో, అలాంటి వాటిలో అయితే సేఫ్గా పెట్టుకోవచ్చు. స్టాక్స్ జోలికి వెళ్ళేటప్పుడు మాత్రం బీ సెలెక్టివ్, బీ చూజీ, అండ్ ఏమి బ్యాడ్ క్వాలిటీ స్టాక్స్ మాత్రం వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దండి. రేట్స్ చూసి తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న కంపెనీలో మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ముందుగా మనం కుటుంబవారితో మాట్లాడదాం, ఎందుకంటే ఆయన ఫ్లైట్ ఎక్కే ప్రయత్నంలో హడావుల్లో ఉన్నారు. కాబట్టి ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మరిన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. కుటుంబరావు గారు,
ఈరోజు ఫోన్లో జాయిన్ అవుతున్నారు, జూమ్లో కాదు. ఏంటి వాళ్ళ రీబౌండ్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది నిలబడుతుందని అనుకుంటున్నారా నిన్నటి ఫాల్ తర్వాత? నిలబడుతుందని అయితే నేను అనుకోవట్లేదండి, బట్ కన్సాలిడేషన్ కి దారి తీస్తుంది. వైడ్ మూవ్స్ అయితే నెక్స్ట్ టైం రాకపోవచ్చు అనుకోండి, అంటే నిన్న వచ్చిన ఫాల్ లాగా 700-800 పాయింట్స్ మళ్ళా రిపీట్ అవుతుందా అంటే మాత్రం అవ్వకపోవచ్చు. మేబీ 120-300 పాయింట్స్ లిమిట్ కావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవరాల్ గా మనం చూద్దాం, ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మల్టిపుల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్లనే మార్కెట్ ఇంపాక్ట్ అయింది. ఆ ఇంపాక్ట్ అనమాట క్లియర్లీ అనమాట ఒక సేఫర్ మార్కెట్ సేఫ్ జోన్ అనుకున్న ఇండియా పైన కూడా కాస్త ఎక్కువ కనిపించడం మనం చూసాం. క్లియర్లీ ఆఫ్టర్ 1987 బిగ్గెస్ట్ ఫాల్ జపనీస్ మార్కెట్ లో చూసాం, ఇటు కొరియన్ మార్కెట్ లో చూసాం, మల్టీ ఇయర్ బిగ్గెస్ట్ ఫాల్ అనమాట. అట్లా వచ్చినాయి కదా అని చెప్పేసరికి భయపడాల్సిన అవసరం అయితే లేదని అంటాను. ఎందుకంటే ఒకటి మన దగ్గర అవర్ ఎకానమీ డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ, ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. ఓన్లీ థింగ్ కరెన్సీ ఫ్లక్చుయేషన్ రూపాయి పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే నిన్న చూసాం 1.5% జంప్ అవటం డాలర్ కి అగేన్స్ట్ అనమాట, విచ్ ఈస్ రేర్ కరెన్సీ మార్కెట్ లో. ఒక కరెన్సీకి అగేన్స్ట్ ఇంకో కరెన్సీ అట్లా 3-4% మూవ్స్ చేయం అనమాట. అట్లా చేసినప్పుడు ఒక కలకలం, ఒక పెద్ద ఉధృతం అయిన సెల్లింగ్ కానీ ఒక వన్ సైడ్ ఎఫెక్ట్ కానీ క్లియర్లీ కనిపిస్తాయి. అయితే నిన్న క్లియర్ గా మన ఛానల్లోనే అరౌండ్ ఐ థింక్ 12:00 ఫోన్ ఇన్ అనమాట అడిగితే నేను చెప్పాను, అప్పుడు స్టార్ట్ బయింగ్ బట్ ఓన్లీ ఇన్ మోడెస్ట్ క్వాంటిటీస్. ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే కి కాస్త స్టెబిలిటీ రావచ్చు, వచ్చినప్పుడు మీరు ఒక రూపాయి పెడదాం అనుకుంటే ఒక పావల అందులో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసాను. ఎందుకంటే అబ్సల్యూట్ బాటం ఎవరు గెస్ చేయలేదండి, అబ్సల్యూట్ టాప్ ఎవరు గెస్ చేసి అక్కడ అమ్మను లేదు, కాబట్టి డెఫినెట్లీ స్టాగర్డ్ మేనర్ లోనే చేయాలి. అండ్ ఈ ఈవెంట్ వస్తుందా అంటే కనుక లాస్ట్ వీక్ నుంచి నేను కాషన్ చేస్తానే ఉన్నా, పీసీఆర్ రేషియో బిలో 1 వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ పుట్స్ ఎక్కువగా ఉంటున్నారు, అంటే చాలా మంది సేఫ్టీకి హెడ్జింగ్ చేస్తున్నారు, కంప్లసెన్సీకి టైం కాదు, లేజినెస్ గా ఇది వరక తప్పులు చేస్తే మార్కెట్ కండోన్ చేస్తుంది, ఎక్కడి నుంచి కండోన్ చేయదు, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పాం. కాబట్టి ఇక్కడి నుంచి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటాయి, ఇంకో 5-10 డేస్ లో రిజల్ట్ సీజన్ కూడా అయిపోతుంది, మళ్ళా అక్టోబర్ లో కానీ ఫస్ట్ గా రిజల్ట్ సీజన్ స్టార్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన రిజల్ట్స్ ని విశ్లేషణ చేసుకుని, సెక్టార్స్ ని విశ్లేషణ చేసుకుని స్టాక్ స్పెసిఫిక్ గా సెక్టార్ స్పెసిఫిక్ గా ఉండమని చెప్పాను, చెప్తున్నా కూడా మళ్ళా. అండ్ నిన్న మార్నింగ్ చెప్పినట్టు సెక్టోరల్ లీడర్షిప్ మారుతుంది, నిన్న మార్నింగే చెప్పడం కూడా జరిగింది. ఎఫ్ఎంటీజీ తెర మీదకి వస్తుంది, ఫార్మా తెర మీదకి వస్తుంది, ఎందుకంటే ఈ డిఫెన్సివ్ బెట్స్ రోజు ప్రజలందరూ వాడుకునే థింగ్స్ అనమాట ఈ కంపెనీలు తయారు చేస్తాయి, లైక్ డబ్బులు అవ్వనియండి, మందులు అవ్వనియండి, ఇట్లా ఇవన్నీ కూడా. కాబట్టి మేబీ సెక్టోరల్ లీడర్షిప్ ఇక్కడ నుంచి ఎఫ్ఎంటీజీ, ఫార్మా, ఆ తర్వాత ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఎక్సెసివ్ పెసిమిజం మాత్రం అవసరం లేదు అని చెప్పేసి కూడా క్లియర్ గా అంటాను. నిన్న క్లియర్ గా మనం చూసాం మార్కెట్ లో అనమాట, ఎఫ్ఐ సెల్లింగ్ కి మ్యాచింగ్ అనమాట, డిఐ సెల్లింగ్ బై చేసిన తర్వాత కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో నష్టాలు ఏ విధంగా వచ్చినాయి. బట్ అదే గుడ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలు నిన్న కూడా బాగా పెర్ఫామ్ చేసినాయి, లైక్ పీసీబీఎల్ అవనియండి, ఆరో గ్రీన్ టెక్ అవనియండి, ఇలాంటి స్టాక్స్ అనమాట నిన్న వీక్ మార్కెట్ లో కూడా జంప్ అవటం చూసాం మనం. కాబట్టి ఆచి తూచి ఇక్కడి నుంచి మాత్రం మూవ్స్ చేస్తే మాత్రం అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ అయితే సంపాదించవచ్చు. అయితే పాత గంగ్ హో రోజులు అయితే అయిపోయినాయి, ఇక్కడి నుంచి అప్రమత్తత అవసరం. కాషన్ షుడ్ బి ద బజ్ వర్డ్ అంటాను. ఓకే అండి, సో రైట్ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి హడావుల్లో ఉన్నారు కాబట్టి అక్కడితో కుటుంబరావు గారి మార్నింగ్ బ్రీఫ్ అయిపోయింది. సో ఇవాళ పేపర్లో రకరకాల వార్తలు వస్తున్నాయి, ఫారిన్ బేర్స్ హ్యావ్ ఎ న్యూ అడ్రస్ దలాల్ స్ట్రీట్, అంటే ఫారిన్ బేర్స్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లో కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మన బేర్స్ కాదు, ఎఫ్ఐఎస్ నిన్న 10,000 కోట్లు అమ్మారంటే వాళ్ళు బేర్ ఆపరేటర్స్, వాళ్లే బేర్స్ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ మీద కావచ్చు, ఇండియన్ మార్కెట్స్ పట్ల కావచ్చు. మేబీ మళ్ళీ 26,000 దగ్గర వాళ్ళు కొనుగోలు చేయడానికి వస్తారు, ఇక్కడ అమ్ముతున్నా కూడా 24,000 సమీపంలో అమ్ముతున్నప్పటికీ కూడా. కాబట్టి మనకు డొమెస్టిక్ లిక్విడిటీ డిఐఎస్
కొనుగోలు చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తున్నారు, సమ్ ఆఫ్ ది హెడ్జ్ ఫండ్స్ కొనుగోలు చేస్తారు, అలాగే హెచ్ఎన్ఐస్ కొనుగోలు చేస్తున్నారు, అండ్ మన రిటైల్ ఇన్వెస్టర్స్ కొనుగోలు ఇంతమంది కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఎల్ అమ్మినంత మాత్రాన్ని పెద్దగా మనకు వచ్చే నష్టం లేదు. కాకపోతే ఇలాంటి నిన్న చూసినటువంటి రోజులు మాత్రం మనం చూస్తాం. ఎందుకంటే జపాన్లో 1987 తర్వాత వర్స్ట్ క్రాష్ నిన్న, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10% అక్కడ ఇండెక్స్ నష్టమైంది. ఈ మార్నింగ్ మళ్ళీ నిన్న ఎంతైతే కోల్పోయారో అంత మొత్తాన్ని జపనీస్ మళ్ళీ రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు, 9.5%. మరి యుఎస్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ అక్కడే కదా వాళ్ళు పెట్టుకునేది. సో సింపుల్ లాజిక్ అంతే, పెద్దగా మనం ఏమి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో బేరిష్గా ఉన్నప్పుడు అందరం మాట్లాడుకుంటాం బేరిష్గానే, బట్ అక్కడ కూడా కొన్ని మనం పాజిటివ్స్ వెతుక్కునే ప్రయత్నం చేయాలి, అప్పుడే స్థిమితంగా ఉండగలుగుతాం. లేకపోతే మనం కూడా బేర్ మనాల్సి వస్తుంది, బావురు మనాల్సి వస్తుంది. ఎస్ఐపి రిటర్న్స్ మనకు 5 ఇయర్స్లో సిఏజీఆర్ రిటర్న్ 60% ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి మనకు. 5 ఇయర్స్లో సంవత్సరానికి 60% క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఇచ్చినటువంటి రిటర్న్. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ 45.5% రిటర్న్ ఇచ్చింది. తర్వాత నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 50% సిఏజీఆర్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 5 ఇయర్స్లో. సో ఇది గమనించాల్సిన అంశం. మిడ్ క్యాప్ ఫండ్స్లోనూ పరిస్థితి ఏమి భిన్నంగా లేదు. మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 46% రిటర్న్ ఇచ్చింది. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 48% రిటర్న్ ఇచ్చింది. మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 40% రిటర్న్ ఇచ్చింది. అంటే మనం ఎప్పుడు క్వాంట్ నిపాన్ అనుకుంటాం కదా, దేర్ ఆర్ సో మెనీ అదర్ స్కీమ్స్ దట్ ఆర్ డెలివరింగ్ 40% రిటర్న్స్ వస్తున్నాయండి మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో. సో నేను మొన్న తిరుపతిలో కూడా మనం పదే పదే మాట్లాడుకున్నాం, మ్యూచువల్ ఫండ్స్కి తప్పనిసరిగా మీ పోర్ట్ఫోలియోస్లో ప్రిఫరెన్స్ ఇవ్వండి, ప్రతి ఒక్కరూ కనీసం 1, 2, 3 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్లో. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాంప్ ఆపర్చునిటీస్ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్ 40% సిఏజీఆర్ రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకంటే ఏం కావాలండి, ఎక్కడొస్తుంది 3 రూపాయలు వడ్డీ 4 రూపాయలు వడ్డీ వస్తుంది. సో వడ్డీ వ్యాపారాలు మానేయండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ అసలే వెళ్ళొద్దు, వాటి జోలికే వెళ్ళొద్దు, చక్కటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి. నిఫ్టీ అండి లాస్ట్ 15 ఇయర్స్లో 12-13% సిఏజీఆర్ రిటర్న్ ఇచ్చింది. పాండమిక్ వచ్చింది, యుద్ధాలు వచ్చాయి, రకరకాల యుద్ధాలు. మరి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ చూసాం 2008లో, ఇప్పుడు ఇంకేదో క్రైసిస్లు మనకు చుట్టూ ముడుతున్నాయి, అయినా కూడా 12% రిటర్న్ ఎక్కడికి పోదండి. మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 20-30-40-50% రిటర్న్స్ కూడా వచ్చేటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన ముందుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు. బీయింగ్ ది ఈక్విటీస్ అంతే, ఇక్కడేమీ మిమ్మల్ని నేనేమి ప్రాధాయపడలేదు. మీకు అవసరం, డబ్బులు చేసుకోవాల్సిన అవసరం మీది. సో బీయింగ్ ది మార్కెట్స్, ఇన్వెస్ట్ ఇన్ ది మార్కెట్స్, యూ విల్ రీప్ రిటర్న్స్, డీసెంట్ ఫినామినల్ రిటర్న్స్ వస్తాయి. బ్రేక్ తీసుకున్న తర్వాత క్రాంతిగారితో రామకృష్ణగారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వగసీమ, శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఏమిటి, ఏం కొన్నారు, ఏం అమ్మారు నిన్న? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వసంత్ గారు. బట్ వసంత్ గారు, ప్రస్తుతం అయితే మేము మా స్ట్రాటజీ కనుక చూస్తే బయ్ అండ్ డిప్స్ అనే స్ట్రాటజీని మెయింటైన్ చేసాం. నిన్న ఉన్న క్యాష్ అంతా 25-30% దాకా డిప్లాయ్ చేసాం సెక్టర్ స్పెసిఫిక్ గా. డిఫెన్స్ స్టాక్స్ లో వెయిట్ చేస్తున్నాం. బట్ ఏంటంటే రీసెంట్ గా ఎక్కడైతే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయో అటువంటి స్టాక్స్ లోకి వెళ్ళడం జరిగింది వసంత్ గారు. ఇట్స్ మోర్ స్టాక్ స్పెసిఫిక్ అనమాట, సెక్టర్ స్పెసిఫిక్ కాదు. ఎక్కడైతే కొంచెం ఎక్సెసెస్ ఉన్నాయో ఆ స్టాక్స్ లో లో రేంజ్ లో కూడా ప్రాఫిట్ బుక్స్ చేయడం జరిగింది వసంత్ గారు. ఏం కొన్నారు, ఏ స్టాక్ కొన్నారు? వెరీ ఇంట్రెస్టింగ్ అదే డిస్క్లైమర్ వసంత్ గారు. ప్రస్తుతానికి అయితే స్టాక్ స్పెసిఫిక్ గా కొంటున్నాం వసంత్ గారు. మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసే స్టాక్స్ వసంత్ గారు, ఏం కొత్త నేమ్ లేవు, మనం డిస్కస్ చేసే స్టాక్స్ నే డిప్స్ లో యాడ్ చేస్తూ ఉన్నాం వసంత్. తిరుపతిలో రికమెండ్ చేసిన ఏమైనా కొన్నారా? తిరుపతిలో రికమెండ్ చేసిన స్టాక్స్ కూడా కొన్ని కొనటం జరిగింది వసంత్ గారు. ఓకే, మనం ఇన్ఫాక్ట్ నేను ఒకసారి తిరుపతి సజెషన్స్ అన్ని ఒకసారి చూశాను, మంచి క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి అందులో. ఎక్కడన్నా 1 ఎర్రా మినహాయిస్తే అందరిచ్చిన వాటిలోనూ 1 ఎర్రా ఉన్నాయి, కొన్ని వీక్ స్టాక్స్. బట్ మెజారిటీ 90% అవి కొనుక్కుంటే సరిపోతుంది, ఇంకేమీ మనం పెద్ద ఓ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. గుడ్, ఓకే క్రాంతి గారు. అలాగే ఇక్కడ ఒక మెయిల్ చదువుతున్నాను, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, 197 ఇలాంటివి మినహాయిస్తే మిగతా పోర్ట్ఫోలియో అంతా బాగుందట హరిప్రసాద్ దగ్గర. అలాగే ఆయన ఎస్ఐపీలు చేస్తున్నారు,
ఇందులో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, నిపాన్ స్మాల్ క్యాప్. ఇందులో యాక్సిస్ స్మాల్ క్యాప్ కొద్దిగా వీక్ అని చెప్పాలి, మిగతా రెండు కూడా మంచి స్కీమ్స్. సో మీరు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఆపేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అవసరం లేదండి. క్వాలిటీ స్టాక్స్ పోర్ట్ఫోలియో ఉంటే అవి కంటిన్యూ చేయాలి, ఎస్ఐపీలు ఆపద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ అంటారా, మేబీ ఎవరు రిస్క్ అప్టైట్ మెట్టి వాళ్ళు 50% మ్యూచువల్ ఫండ్స్లో 50% స్టాక్స్లో పెట్టుకోవచ్చు, లేదు 25% స్టాక్స్లో 75% మ్యూచువల్ ఫండ్స్లో. ఇలా మీ మీ ఇండివిజువల్ హ్యాబిట్స్ని బట్టి, ఇండివిజువల్ రిస్క్ అప్టైట్ని బట్టి చేయాలి. అందరికీ ఒకటే మంత్రం ఉందని అయితే అనుకోవద్దు దయచేసి. కంటిన్యూర్ ఎస్ఐపీస్ అండ్ వీక్ స్టాక్స్ని ఇటువంటి సమయంలో తీసిపడేయండి నిర్దాక్షిణ్యంగా. రిజల్ట్స్ ఎలాగో వచ్చేస్తాయి కాబట్టి దాదాపుగా. రామకృష్ణ గారు, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఇవాళ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లోవర్ లెవెల్స్ నుంచి ఇవాళ రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి, ఎలా ట్రేడ్ చేయాలి ఈ మూడు ఇండిసెస్లో మాత్రం చెప్పండి. ఈ మూడు ఇండిసెస్లో నిన్న వర్స్ట్ పర్ఫార్మెన్స్ చూసామండి. మెయిన్గా మీరు అన్ని గ్లోబల్ క్యూస్ వీటి గురించి అన్ని డిస్కస్ చేశారు. మెయిన్గా మ్యాగ్నిఫిషెంట్ 7 స్టాక్స్, అవి భారీ పతనాలు నాస్డాక్లో నమోదు చేశారు. ఇక్కడ వస్తుంది, ఇక్కడ మనం ట్రేడర్స్ ఏం చేయాలి? ట్రేడర్స్ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి. అంటే బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ రైస్, సేమ్ సూత్రాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇవాళ మనం లెవెల్స్ కూడా ఇచ్చాము ఈ రోజుకైతే. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఈ పరిస్థితిలో పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోకూడదు, ఓన్లీ ఇంట్రాడేకే పరిమితం. అంతే అండి, ఇంట్రాడేకే పరిమితం అవ్వటం, దానికి స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయటం, అట్లనే మార్కెట్ ఎమోషన్స్తో పాటు మనం కూడా మిక్స్ అయ్యామంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నెంబర్స్ వైజ్గా చూస్తే 24,381 అనేది ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉందండి. సో ఈ రోజుకి నిలదొక్కోలేకపోతే సెల్ చేయొచ్చు, అక్కడ సెల్ చేయొచ్చండి. అక్కడ సెల్ ఈరోజు సెల్ ఛాన్సే తీసుకోవాలి మార్కెట్స్, ఎందుకంటే విక్స్ చాలా హైగా ఉందండి. అంటే ఆల్మోస్ట్ నిన్న ఒక దశలో ఎస్ఎన్పీ 500 విక్స్ అంటే యుఎస్ విక్స్ 65కి వెళ్ళిపోయింది. అంటే అది ఆల్మోస్ట్ 180% to 200% రైజ్ అయింది ఒక సింగిల్ డేలో. సో 44% 42% ఇండియా నిన్న కూడా, అవునండి, 42-50% ఇండియాలో కూడా రైజ్ అవ్వడం చూసాము. ఆల్మోస్ట్ 23కి వెళ్ళి మళ్ళీ చివరిలో కొంచెం కూల్ ఆఫ్ అయింది, 20కి వచ్చింది. సో ఇట్లాగే ఓవరాల్గా చూసుకుంటే సిబిఓఈ ఇండెక్స్ విక్స్ కూడా 38.57 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో విక్స్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయిందండి. అంటే మనము మీరు అబ్జర్వ్ చేస్తే విక్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఫీర్ అనేది ఎక్కువగా వస్తుంది మనకి. ఈవెన్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ డే వాలటిలిటీ చూస్తే 1000 పాయింట్లు మార్కెట్స్ మూవ్ అయినాయి హై నుంచి లోకి, అయినా కానీ మనకు ఫీర్ ఎక్కువ ఉండదు ఆ రోజు. ఎందుకంటే మేబీ అది ప్రిపేర్ అయి ఉంటాం మనం, ఆ వాలటిలిటీకి రెడీగా ఉంటాము, ఎదుర్కోవడానికి మన మైండ్ సన్నద్ధంగా ఉంటుంది. కానీ నిన్నటిది ఏంటంటే ఆల్ ఆఫ్ ద షడన్ రావడంతో కొంత ఫీర్ ఎక్కువైపోతుందండి. ఆటోమేటిక్గా ఏం జరుగుతుందో తెలియదు ఇంటర్నేషనల్గా, అది కాక బిగినింగ్ ఆఫ్ ద వీక్ మండే, సో చాలా ఫియర్స్ ఒక్కసారిగా చుట్టుముడతాయి. సో అందుకని స్టాక్స్ వైజ్గా అయినా అయితే బై అండ్ డిప్స్ మెథడ్ బెటర్ అండి. ఇండెక్స్కి అయితే మనం చూసాం రైజ్, టాటా మోటార్స్ అవునండి 7% డౌన్, సమాధాన్ మదర్ సన్ 9% డౌన్. ఇలాగా ఏంటి ఇవాళ టాటా మోటార్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు? సో టాటా మోటార్స్ నేను ఏంటంటే అమ్మటం వద్దండి, అంటే అమ్మాల్సిన పని లేదు టాటా మోటార్స్ని. మనము ఈ స్టాక్ నిన్న మంచి ఆపర్చునిటీ అనమాట, ఫాల్ అయింది. సో ఈరోజు మార్కెట్ కొంచెం రికవరీ మోడ్లో ఉంది కాబట్టి ఫస్ట్ 5 to 10 మినిట్స్ చూసుకోండి. మార్కెట్స్ స్టేబుల్గా నిలబడగలిగితే, అంటే మనకిప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టుగా లేకపోతే ఓపెనింగ్స్ ఇండికేట్ చేసినట్టుగా ఒక 0.8 to 1% గ్యాప్అప్తో ఉంటున్నాము. ఆ గ్యాప్అప్ నిలదొక్కుంటుంటే టాటా మోటార్స్ లాంటి క్వాలిటీ స్టాక్స్ మీరు కొనొచ్చండి. ఇమీడియట్గా అవి మళ్ళీ 20 డేస్ మూవింగ్ యావరేజెస్ ఆ రేంజెస్కి మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో బై చేయొచ్చండి. స్టాక్స్ అయితే లాస్ట్ 3 సెషన్లో పర్టికులర్గా టాటా మోటార్స్ లాస్ట్ 3 సెషన్స్లో ఆల్మోస్ట్ దాదాపుగా 60 రూపాయలు ఫాల్ అయింది. సో ఇది ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ అండి. మేబీ కావాల్సిన లెవెల్స్ అంతే 10-25 ఆ ప్రాంతాల్లో కొనొచ్చండి. 10-25, 10-30 ఆ ప్రాంతాల్లో కొనొచ్చు. అట్లీస్ట్ ఇంట్రాడేకి అయితే ఒక 2% టార్గెట్ చేసుకోవచ్చండి అక్కడ నుంచి. స్టాప్ లాస్ నిన్నట్లో 10-16, 10-14 నిన్నట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఒక 10-15 రూపీస్ స్టాప్ లాస్తో ఒక 20-25 రూపీస్ టార్గెట్ పెట్టుకోవచ్చండి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంకు కూడా గ్యాప్ అప్ అవుతుందండి ఆటోమేటిక్గా నిఫ్టీతో పాటు ఇండెక్స్ కాబట్టి. సో న్యాచురల్గా మనం చూస్తే లాస్ట్ 3 డేస్లో మనం ఫాల్ చూసాము. సో కొంత
సీరియస్ ఫాల్ అయితే ఉండదు బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే రేపు మనకు ఆగస్ట్ 13th ఈ రీజింగ్ ప్రాసెస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం మార్కెట్ రేపు కూడా ఆర్బీఐ పాలసీ ఉంది, ఉంది ఎంపీసీ మీటింగ్ ఉంది కాబట్టి కొంత వోల్టైల్గా ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. వోల్టైల్గా ఉన్నా కానీ కొంచెం మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. సో రేపు ఆగస్ట్ 13 దాకా అయితే కొంచెము స్ట్రాంగ్గానే ఉండే ఛాన్స్ ఉంది. రిలేటివ్గా నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రెంగ్త్ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇది బై అండ్ డిప్స్లో పెట్టుకోవచ్చు అండి. కొంచెము పడుతున్నప్పుడల్లా మీరు బై చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ కొనుక్కోవచ్చు, లోవర్ లెవెల్స్లో టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ కొనవచ్చు. జపాన్ ఇండెక్స్ నికాయ్ ఇప్పుడు 10% పెరిగింది. కారణం ఏంటి అంటే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ నిన్న ఈరోజు మార్నింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని, వీఆర్ వాచింగ్ ది సిచ్యువేషన్ కేర్ఫుల్లీ, ఏదో మనలాగే చెప్పరు అక్కడ చాలా సీరియస్గా చెప్తారు ఏం చెప్పినా కూడా. అదే కారణం మార్కెట్లు అక్కడ రికవర్ కావడానికి కూడా వీఆర్ వాచింగ్ ది సిచ్యువేషన్ కేర్ఫుల్ అండ్ ఇవాళ మన సమయం 11:30 ఆ సమయంలో బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ అక్కడి జపనీస్ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు కూడా మీటింగ్ అయ్యి ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ని, ఈ స్టాక్ మార్కెట్ ఫాల్ ముఖ్యంగా దీన్ని అరికట్టడానికి మనం ఏం చేయాలనే అంశం మీద వాళ్ళు ఒక మీటింగ్ జరుపుకోబోతున్నారు. అందుకనే జపనీస్ ఇండెక్స్ ఇప్పుడు 10% పెరగడం చూస్తున్నాం. సో ఇది ఏషియన్ మార్కెట్స్ మీద ప్రభావం చూపుతోంది. బహుశా మన మార్కెట్లు కూడా పాజిటివ్గా ఓపెన్ అవుతాయి. కాబట్టి పాజిటివ్ ఓపెనింగ్ తర్వాత గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత నిలబడుతుందా లేదా, సస్టైన్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అంశం. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు అనుకున్న విధంగానే పాజిటివ్గా కనిపిస్తోంది. 134 పాయింట్ల లాభం నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కొంత బెటర్గా ఉంది, 344 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడింది. ఎస్ఎంఎస్ ఫార్మా రిజల్ట్ వచ్చింది నిన్న ఎంత గందరగోళంలో ఎస్ఎంఎస్ ఫార్మా బోర్డు మీటింగ్ జరిగింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఫ్లాట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో ఉన్న రూమర్ ప్రకారం రిజల్ట్ వీక్గా ఉంటుంది అంటున్నారు క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఇయర్ ఆన్ ఇయర్ బాగుంది రిజల్ట్, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ సుమారుగా 9.29 కోట్ల నుంచి 16.5 కోట్లకు పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కొద్దిగా తగ్గింది ప్రాఫిట్, 17.5 క్రోర్స్ నుంచి 16.45 క్రోర్స్ తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం ఎక్కువగా తగ్గుతుంది అని అనుకున్న పరిస్థితి కాస్త ఫ్లాట్గా, దాదాపుగా ఫ్లాట్గా వచ్చేసరికి ఇట్స్ ఓకే మంచి రిజల్టే అని అనిపిస్తోంది. అండ్ కంపెనీ ఈజ్ ఆన్ ది రైట్ ట్రాక్ అండి, ఎస్ఎంఎస్ ఫార్మా ఈజ్ ఆన్ ది రైట్ ట్రాక్ టు పోస్ట్ బెటర్ రిజల్ట్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఒక ఈ పెప్టైడ్స్ మీద రీసెర్చ్ కోసం కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని ఒక సబ్సిడీ కంపెనీగా ఇండియాలో నెలకొల్పాలని ఈ కంపెనీ ప్లాన్ చేస్తుంది ఎస్ఎంఎస్ ఫార్మా. అలాగే డివిడెండ్కి సంబంధించి రికార్డ్ డేట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా పాజిటివ్ అనౌన్స్మెంట్స్గా భావించాలి. సో ఎస్ఎంఎస్ ఫార్మా పాస్ అయింది రిజల్ట్స్ టెస్ట్లో, పాస్ అయింది, నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయన్న ఒక నమ్మకాన్ని కలిగించింది కాబట్టి స్టే ఇన్వెస్టెడ్. ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు సార్, కడప నుంచి కాల్ చేస్తున్నాను. అదే అండి వెంకటేశ్వర్లు, నేను ఏంజల్ వన్ లో ఒక 70,000 దాకా ఇన్వెస్ట్ చేశాను సార్. ఎందులో? ప్రజెంట్ ఒక ఏంజల్ వన్ సార్, ఏంజల్ వన్ ఏంజల్ వన్ లో 70,000 దాకా ఇన్వెస్ట్ చేశాను సార్. 25K లాస్ లో ఉన్నాను సార్. ఏం చేయమంటారు సార్? దాన్ని హోల్డ్ చేయమంటారా లేకపోతే? ఐ థింక్ నిన్న వచ్చినటువంటి ఏంజల్ వన్ అంకెలు బెటర్గా వచ్చాయి. ఇవాళ బహుశా పాజిటివ్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాంగ్ విత్ ఆల్ బ్రోకింగ్ కంపెనీస్. రామకృష్ణ గారు, హోల్డ్ చేయొచ్చా ఏంజల్ వన్? లాస్లో ఉన్నారు, ఆయన లాస్ రికవర్ అవుతుందా? సో టెక్నికల్గా వీక్గా ఉందండి, అదిగాక ఈ రీసెంట్గా సెబీ చేసిన ప్రపోజల్స్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఈ బ్రోకింగ్ సంస్థలన్నిటికీ కొంత రెవెన్యూ లాస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అది కేర్ఫుల్గా వాచ్ చేయమంటున్నాను. రిజల్ట్స్ అయితే నేను ఇంకా చూడలేదు, బాగున్నాయి అంటున్నారు కాబట్టి ఈ మధ్య రీసెంట్గా రికార్డ్ అయిన లో అనేది స్టాప్ లాస్గా పెట్టుకోమని చెప్తానండి. సో ప్రైస్ వచ్చేటప్పటికి రీసెంట్లో వచ్చేటి 2058 ఉందండి, 2058 స్టాప్ లాస్గా పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను. అంటే రిజల్ట్స్ బాగాలేవు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అంకెలు అంటే కస్టమర్ బేస్లో వచ్చినటువంటి వృద్ధి కావచ్చు, అటువంటి వాటిలో కొంత రిజల్ట్స్ వీక్గానే ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు.
కానీ వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వాళ్ళ బిజినెస్ టోటల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బిజినెస్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ ఇన్ క్లయింట్ బేస్ కావచ్చు, అటువంటివి పాజిటివ్గా ఉన్నాయి. అది ఒక్కటే పాజిటివ్గా అనిపిస్తుంది, అదర్వైజ్ రిజల్ట్ వీక్గా. సో చూడండి, మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఏంజిల్ వన్ నుంచి మేబీ ఇంకా బెటర్ కంపెనీస్కి మీరు షిఫ్ట్ కావచ్చు. దేర్ ఆర్ సో మెనీ అదర్ ప్రాక్సీస్ ఫర్ ది ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ సినారీ ఇన్ ది కంట్రీ, లైక్ సిడిఎస్ఎల్ లాంటి కంపెనీస్కి, బిఎస్సీ లాంటి కంపెనీస్కి, వాటికి మారితే బెటర్ అనిపిస్తుంది ఏంజిల్ వన్ నుంచి. సిడిఎస్ఎల్ మంచి చాయిస్. యా, సిడిఎస్ఎల్ ఈజ్ అన్ ఎక్సలెంట్ చాయిస్. క్యామ్స్ ఉంది, తర్వాత కేఫిన్ టెక్నాలజీస్ ఉంది, ఇవన్నీ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీలు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి మీ పేరు. నా పేరు రఘునాథ్ రెడ్డి సార్. అడగండి. నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. జూపిటర్ వ్యాగన్, అండి జూపిటర్ వ్యాగన్స్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ప్రజెంట్ రేట్లో బై చేస్తున్నాను సార్. ఓకే, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ కదా? అవును సార్. జూపిటర్ వ్యాగన్స్, క్రాంతి గారు కొనుక్కోచ్చాయి రెండు జూపిటర్ వ్యాగన్స్ అయితే వసంత్ గారు. ప్రస్తుతం 550 ఆ రేంజ్ వస్తే కనుక యాడ్ చేయొచ్చు వసంత్ గారు. ఈ స్టాక్ లో ఏంటంటే వసంత్ గారు, అవుట్లుక్ అంతా బాగానే ఉంది. అప్పుడప్పుడు ఏంటంటే ఈ స్టాక్ కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నెలకొని ఉంటుంది. ఎప్పుడైతే హయ్యర్ టాప్స్ హయ్యర్ బాటమ్స్ అనేది ఈ స్టాక్ నార్మల్ గా బిల్డప్ చేస్తూ ఉంటుంది. సో లోస్ వచ్చినప్పుడు యాడ్ చేయమని చెప్తాను. దీన్ని చేజ్ చేసుకోనాల్సిన అవసరం అయితే ఇప్పుడైతే లేదు వసంత్ గారు. జూపిటర్ వ్యాగన్స్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్, కిర్లోస్కర్ ఆయిల్ బాగా పెరిగింది ఈ స్టాక్ కూడా. వసంత్ గారు ఆల్మోస్ట్ ఆల్ 3 times అయిన స్టాక్ వసంత్ గారు. రిజల్ట్స్ చూసి తీసుకోమని చెప్తాను వసంత్ గారు. ఇప్పుడైతే ఇమీడియట్ గా ఈ మార్కెట్ కండిషన్స్ లో చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం వసంత్ గారు ఒక్కటి చూడాలి, ఏ స్టాక్స్ బాటమ్ నుంచి మల్టిప్లై అయ్యాయో ఆ స్టాక్ లో ఎంట్రీ తీసుకునేటప్పుడు కొంచెం ఇన్వెస్టర్స్ దాని యొక్క అవుట్లుక్ ఎట్లుంది, రిజల్ట్స్ అవుట్లుక్ ఎట్లుంది, ఎక్సెస్ పిఏలో ఉందా లేకపోతే లో పిఈలో ఉందో అది చూసుకుని ఇప్పుడు కొనాలి వసంత్ గారు. అంతేగాని ఈ టైంలో చేజ్ చేసుకోనాల్సిన అవసరం అయితే లేదు ఈ స్టాక్స్. అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది లాస్ట్ క్వార్టర్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్. ఆ రిజల్ట్ కనుక వస్తే ₹2,000 అవుతుంది ఇక్కడ నుంచి. సో జస్ట్ కీప్ ఏ వాచ్ ఆన్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి 300 పాయింట్లు, 24,340 కనిపిస్తుంది నిఫ్టీ ఇక్కడ. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 460 పాయింట్లు బెటర్గా ఓపెన్ అయిందని చెప్పాలి బ్యాంక్ నిఫ్టీ కూడా. సెన్సెక్స్ 1.2%, 1,000 పాయింట్స్ ర్యాలీ ఇన్ సెన్సెక్స్, నిన్న 2,200 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2% పెరిగింది, నిన్నటి నష్టాలని చాలా వరకు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. నిన్న ఆల్మోస్ట్ 50-day మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చింది మిడ్ క్యాప్ ఇండెక్స్. ఇవాళ మోర్ దాన్ 1,100 పాయింట్స్ మనకు లాభం అనేది కనిపిస్తోంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఈ స్టాక్ ఎందుకు పెరిగింది? 5% పెరిగింది. సరే, చిన్న కంపెనీ అనుకోండి. సుజలాన్ ఎనర్జీ ఈజ్ అప్ 4% మిడ్ క్యాప్ స్టాక్స్లో. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఇవన్నీ కూడా. ఎన్బిసిసి, అమర రాజా, డిష్ టీవీ ఇలాంటి కౌంటర్స్లో మనకు కొంత బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఈ మార్నింగ్ ఒక రీబౌండ్ అనేది కనిపిస్తోంది. అలాగే 24,325 ఇది మనకు నిఫ్టీ ప్రస్తుతానికి కనిపిస్తున్న లెవెల్. ఓకే, మిడ్ క్యాప్స్లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 6.5% గెయిన్. ష్నైడర్ ఇన్ఫ్రా నిన్న రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు, 9% పెరిగింది. అలాగే మారుతి సుజుకి పెరిగింది 2.3%. ఎందుకు మారుతి సుజుకి అంటే పేరెంట్ కంపెనీ జపనీస్ కంపెనీ, అక్కడ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కూడా కొద్దిగా ఉన్నాయి. ఎన్ ఎప్రిసియేషన్ డిప్రిసియేషన్ మారుతి మీద ప్రభావం చూస్తుంది, బట్ మారుతి ఓపెన్ విత్ పాజిటివ్ గెయిన్స్. జొమాటో ఈజ్ అప్ 200, నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది జొమాటో. రిజల్ట్ తర్వాత ఒక మంచి రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీగా జొమాటోకి మార్కెట్ రికగ్నిషన్ ఇస్తుంది. 5% అప్ ఇవాళ ట్రేడ్లో. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 4% పెరిగింది. హోమ్ ఫస్ట్, నువామా వెల్త్, మదర్స్ అండ్ సుమి, అలాగే హడ్కో, అదానీ, విల్మర్, త్రివేణి టర్బైన్స్, టిటాగర్ వ్యాగన్స్, జస్ట్ డయల్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, డామ్స్ ఇండస్ట్రీస్, ఆర్ఈసి, ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉంటే నష్టపోయిన శర్మ ఎస్జిఎస్, ఏంటి కంపెనీ ఎందుకు ఇటువంటి రిజల్ట్ అనౌన్స్ చేస్తుందో తెలియదు. అలాగే ఇంద్రప్రస్థ మెడికల్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది, 17% పెరిగింది. అండ్ నష్టపోయిన వాటిలో మ్యారికో ఉంది. మ్యారికోకి బంగ్లాదేశ్తో ఒక లింక్ ఉంది. మ్యారికో టోటల్ ఇంటర్నేషనల్ సేల్స్లో 45% బంగ్లాదేశ్ నుంచి వస్తుంది, కాబట్టి బంగ్లాదేశ్లో చాలా గందరగోళం జరుగుతుంది కాబట్టి మ్యారికో ఇస్ డౌన్. డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్, ముత్తూట్ ఫైనాన్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా లైఫ్, కాల్గేట్, నెస్లే, హెచ్యుఎల్, నిన్న ఎఫ్ఎంసీజీ పెరిగాయి, ఇవాళన్నీ
వీక్గా మనకు ఓపెన్ కావడం అనేది చూస్తున్నాం. ఓకే, రామకృష్ణ గారు, ఏమైనా మిడ్ క్యాప్స్లో ఎక్కడైనా ఆపర్చునిటీ కనిపిస్తుందా? ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ రివర్సల్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాయండి. అంటే నిన్న లో అనేది బిగ్ విక్స్ పండిన స్టాక్స్ అన్నింటిలో కూడా ఈరోజు మనకి మంచి రిటర్న్స్ అంటే కొంచెము ఆశాజనకంగా ఉన్నాయి స్టాక్స్. మిడ్ క్యాప్ స్టాక్స్లో, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా అదే వరవడి కనిపిస్తూ ఉందండి. కొన్ని స్టాక్స్ మీరు అన్నట్లు రిజల్ట్స్ చూసుకొని రిజల్ట్స్ బాగా ఉన్నట్లయితే, రోబస్ట్ రిజల్ట్స్ వచ్చేలాంటివి, మీరు ఇందాక ఉదాహరించినట్టు ఎస్ఎంఎస్ ఫార్మా ఇట్లాంటి స్టాక్స్ బై అండ్ డిప్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో రిజల్ట్స్ని కేర్ఫుల్గా వాచ్ చేసుకోవటం, అట్లాగే రిజల్ట్స్లో బాగున్న షేర్లన్నీ లిస్ట్ రాసుకొని అవి ఎప్పుడైతే డిప్ తీసుకుంటాయో అలాంటి టైంలో, అంటే ఆ స్టాక్ స్పెసిఫిక్గా ఉండదు కాబట్టి గ్లోబల్ వర్రీస్ వల్ల కానీ లేకపోతే ఇంటర్నేషనల్గా డొమెస్టిక్గా ఏదన్నా ప్రాబ్లం వచ్చి మార్కెట్స్ పడ్డప్పుడు అలాంటి స్టాక్స్లోనే అటెంప్ట్ చేయమని చెప్తాను. ఓకే, టాటా మోటార్స్ ఈజ్ అప్ 3.6%, నేను 7 పాయింట్ అంటే అందులో సగం రికవర్ అయింది, 50% రికవర్ అయింది. లో 10.29 ఇవాళ ఓపెనింగ్లో, అండ్ 10.57 హై 53 దగ్గర ప్రస్తుంది. సో ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది టాటా మోటార్స్లో. మేబీ ఇందాక మీరు చెప్పిన లెవెల్స్ ఏంటి? ఇందాక చెప్పిన లెవెల్స్ యాక్చువల్గా లో అండి, బాటమ్ చెప్పాము, 25-30 రేంజ్లో కొనమన్నాము. ఆల్మోస్ట్ 60 హై కొట్టిందండి, ఆల్మోస్ట్ టార్గెట్స్ కూడా వచ్చాయి. సో ఇంట్రాడేలో మళ్ళీ ఏమన్నా స్టాక్ 45 అలా వచ్చినప్పుడు అటెంప్ట్ చేయొచ్చు అండి, 45-20 ఆ జోన్. 10.58 వరకు కూడా ఇవాళ హై చూస్తున్నాం మనం. సో చాలా స్టాక్స్లో ఒక రీబౌండ్ అనేది కనిపిస్తుంది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఈ స్టాక్ 6% పెరిగింది. తర్వాత ఏమైనా ఇండెక్సేషన్ రిలీఫ్ ఏదైనా ఇస్తారా రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేది మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఏమైనా ఈ ఏడాదికి ఏమైనా కొనసాగిస్తారా, ఇలా ఏదో కొన్ని నడుస్తున్నాయి అంశాలు. దానివల్ల రియల్ ఎస్టేట్ స్టాక్స్లో ఒక బయింగ్ అనేది కనిపిస్తుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఉబ్రే రియల్టీ కావచ్చు, ఇటువంటి కౌంటర్స్లో మనం లాభాలు చూస్తున్నాం. అలాగే ఐటీ స్టాక్స్లో కొంత రీబౌండ్ అనేది కనిపిస్తుంది. కేపీఐటీ టెక్నాలజీస్ ఈజ్ అప్ 3%. అలాగే మనం ఇంతకుముందు వాటర్ రీసైక్లింగ్ ఆ థీమ్ గురించి మాట్లాడుకున్న స్టాక్స్లో ఈఎంఎస్ నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది స్టాక్. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 3% పెరిగింది. వన్ ఆఫ్ ది ఐడియాస్ ఇన్ తిరుపతి మనం అనుకున్న వాటిలో ఈఎంఎస్ లిమిటెడ్. ఓకే, అలాగే టెక్స్టైల్ స్టాక్స్ ఇవాళ బహుశా అవుట్ పర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఈజ్ అవర్ కాంపిటీటర్, చిన్న కంట్రీ అయినా కూడా టెక్స్టైల్స్లో వాళ్ళు చాలా పెద్ద ఎక్స్పోర్టింగ్ కంట్రీ అది. ఇప్పుడు ఆ దేశం సంక్షోభంలో ఉంది కాబట్టి మన టెక్స్టైల్ కంపెనీస్ లైక్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటివన్నీ వల్ల పెరిగి కనిపిస్తున్నాయి. సో కొన్ని స్టాక్స్ టు వాచ్ చేసి వీటిని కూడా పెట్టుకోండి. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాం. నాట్కో ఫార్మా దుర్గాప్రసాద్ అడుగుతున్నారు, 13.64 కొన్నారట. క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా నాట్కో? ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, నాట్కో ఫార్మా ఇబ్బంది ఏం లేదు. ఫార్మా స్టాక్స్ అన్నింటిలో నాట్కో ఫార్మాని హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు ఈ టైం. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఉంది, 52-వీక్ హైకి దగ్గరగా ఉంది. నాటుకొని అమ్మాల్సిన అవసరం లేదు, మీరు హైలో ఎంటర్ అయ్యారు అంతే, అదొకటి మీరు చేసిన తప్పు, హోల్డ్ చేయండి. తర్వాత ఓకే, శ్రావణి అడుగుతున్నారు, ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ 430 ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు, ఎక్సికామ్ పరిస్థితి ఏంటి? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడిచింది స్టాక్లో. అంటే లాస్ట్ టైం 530 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ స్టాక్ కొంచెం కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాక్ ఏఎస్ఎం 1 లెవెల్లో ఉంది వస్తుంది గారు, అందువల్ల 100% వార్ మార్జిన్ అనేది ఉంటుంది. ఈ స్టాక్ ఎప్పుడైతే ఏఎస్ఎం 1లోకి వెళ్ళిందో కొంచెం తగ్గింది అనమాట. బట్ ఏంటంటే హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఏ ఫ్యూచరిస్టిక్ స్టాక్ అనమాట. ఏదైతే మనం ఈవీ స్పేస్లో రీసెంట్గా జస్ట్ ఈవీకి కూడా ఈ కంపెనీ ఒక నెదర్లాండ్ కంపెనీని తో టైప్ పెట్టుకోవడం జరిగింది ఈవీ స్పేస్ కోసం. సో అందువల్ల స్టాక్ 2 వాచ్అవుట్, హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. హోల్డ్ చేయండి, రిజల్ట్ డిసప్పాయింట్ చేస్తుంది ఎక్సికామ్. టాప్ లైన్ తగ్గింది, ప్రాఫిట్స్ బాగా తగ్గాయి, మార్జిన్స్ 15% నుంచి 12% తగ్గాయి. కానీ ఇప్పుడు క్రాంతి గారు అన్నట్లుగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అగ్రెసివ్గా రోల్అవుట్ చేస్తోంది, రేపు బ్యాటరీ అసెంబ్లీలోకి కూడా వస్తుంది అన్న వార్తలు ఉన్నాయి. కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. రియల్ ఎస్టేట్ ప్యాక్ పాజిటివ్గా ఉంది ఇప్పుడే అనుకున్నట్లుగా. కాలర్ ఉన్నారా? ఏమిటి మీరు చెప్పింది ఏంటి? క్లోజా ఇప్పుడే క్లోజ్ ఏమా? 23నే కదా అయింది. ఓకే, తర్వాత శివకుమార్ మెయిల్ పంపించారు. ఓకే రైట్,
తర్వాత రమణారావు మళ్ళీ నాటుకోనే సేమ్. కాంతారావు అడుగుతున్నారు, నిన్నటి ఫాల్లో బీఈఎల్ అదానీ పోర్ట్ ఆర్ఈసీ అమ్మేశారట, వాటిని మళ్ళీ కొనుక్కోవచ్చు. ఎందుకు అమ్మాలి కాంతారావు గారు? ప్యానిక్ కాకూడదు అని చెప్తున్నాం మనం. మార్కెట్ పడిపోతున్నప్పుడు ప్యానిక్ అయిన వాళ్ళకి చాలా నష్టాలు వస్తాయి. మీరు అమ్మిన మూడు కూడా మంచి కంపెనీలు, బీఈఎల్ ఎక్సలెంట్ కంపెనీ, ఆర్ఈసీ గుడ్ కంపెనీ, అదానీ పోర్ట్స్ అటువంటిదే. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నప్పుడు ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి ఇవి మళ్ళీ కొనుక్కోవచ్చా? ఇక్కడ కొనుక్కోవచ్చు అండి. అదానీ పోర్ట్స్ 15-26 దగ్గరే వాళ్ళు ట్రేడ్ అవుతుంది. సో నిన్నటి ప్రైస్ కంటే, నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కంటే ఆల్మోస్ట్ ఒక 40 రూపీస్ పైనే ట్రేడ్ అవుతుందండి. సో బై అండ్ డిప్స్ అని చెప్తున్నాం మార్కెట్గా, ఇంటర్నేషనల్ వర్రీస్ ఉన్నప్పటికీ. సో ఈ స్టాక్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంటే ఏ 1469 అమ్ముంటే మాత్రం ఇప్పుడు కొంచెం వెయిట్ చేయడం బెటరు. సో మినిమమ్ సింపుల్గా అంటే కొంచెం బై అండ్ డిప్స్ అంటే 50 మూవింగ్ యావరేజెస్ కానీ 20 మూవింగ్ యావరేజెస్ కానీ ఆ ప్రైసెస్కి వచ్చినప్పుడు స్టాక్స్ కొంచెం రియాక్షన్ మళ్ళీ పాజిటివ్గా ఉంటాయి, అన్లెస్ సీరియస్ వర్రీ ఉంటే తప్పితే. సో ఈ స్టాక్స్ అన్ని కొనొచ్చండి. ముఖ్యంగా అదానీ పోర్ట్స్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి రీసెంట్ టైంలో. సో రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్. సో కాబట్టి ఈ స్టాక్ని కొనండి. మళ్ళీ ఈ స్టాక్ ప్రైస్ అరౌండ్ 1490 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకోమని చెప్పి 1490లో బయింగ్ పెట్టి ఉంచండి. వోల్టైల్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ ఆ రేట్ వచ్చినా రావచ్చు. అలా మీరు ఏమి కంగారు, మంచిని చెడుని ఎప్పుడు కూడా విడివిడిగా చూడాలండి. ఏ మార్కెట్లో అయినా సరే, బుల్ మార్కెట్లో అయినా బేర్ మార్కెట్లో అయినా, బుల్ మార్కెట్లో చెడు కూడా పెరుగుతూ ఉంటుంది అంటే బ్యాడ్ క్వాలిటీ స్టాక్స్ కూడా. బేర్ మార్కెట్ వచ్చినప్పుడు అసలు పరీక్షకి ఇవి నిలబడతాయా లేదా అనేది బేర్ మార్కెట్ సమయంలోనే మనకు తెలుస్తుంది. నిన్న అంత ఫాల్ వచ్చినప్పుడు కూడా కొన్ని స్టాక్స్ చాలా రెసిలియంట్గా ఉన్నాయి. అటువంటి కంపెనీస్ మనకి తెలియజేస్తాయి ఇవి గుడ్ కంపెనీస్, క్వాలిటీ కంపెనీస్, అందువల్ల నిలబడ్డాయి, మంచి రిజల్ట్ ఇచ్చింది, లేకపోతే మంచి పొటెన్షియల్ ఉంది అనుకున్న కంపెనీస్ని సెల్ చేయకూడదు, గుర్తుంచుకోండి. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి కొన్ని మెయిల్స్ని, మిగతా మెయిల్స్ని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.